கொஞ்சம் பூடித பத்துக்கலாம். సార్ వచ్చేసి రిక్వెస్ట్ చేయండి, చేస్తారని చెప్పారు. ఆడు వేడవచ్చు కూర్చుంటాం. ఈ రోజు 26 సార్, 1 మంత్ లోపల మీరు మాకు న్యాయం చేస్తే లేకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాగే అలాగే చాలా మంది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడతా ఉన్నారు. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జెన్కో యాజమాన్యం తక్షణమే ఏదైతే దేవరదిబ్బ యానాదులకు ప్రత్యామ్నాయం చూపాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా యానాదుల పక్షాన గిరిజన పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఏదైతే జెన్కో యాజమాన్యం లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు మా యొక్క నిరసన ఓన్లీ దేవరదిబ్బ యానాదులతో ప్రారంభమైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా చలో మేలటూరుకి ఈరోజు జరిగేటువంటి చర్చల ఆధారంగా లేకపోతే ఈరోజు జెన్కో యాజమాన్యం చెప్పేటువంటి హామీ మేరకు మాకు లిఖితపూర్వమైన హామీ రాకపోతే రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యానాదులను సమీకరించి చలో నేలటూరు అని చెప్పి పిలుపునివ్వబోతా ఉన్నాం. జెన్కో కార్యాలయాన్ని రేపు ముట్టడించబోతా ఉన్నాం. అప్పటి వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే భోంచేస్తాం, ఇక్కడే పడుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జీవించేటువంటి హక్కును కాలరాసేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఎందుకు మీరు యానాదులు గిరిజనులు జీవించేటువంటి హక్కుని మీరు కాలరాస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని జెన్కో యాజమాన్యం లిఖితపూర్వకమైన హామీ ఇచ్చేంత వరకు మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేస్తాం.